బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఇక ప్రాజెక్టు పూర్తే కాలేదు, ప్రాజెక్టులో ఎట్టి పరిస్థితుల్లో కూడా తవ్వకాల నీళ్ళ ఎత్తిపోతలకు సంబంధించి అంశం ఇంకా కూడా వివాదం కొనసాగుతూనే ఉంది. మీరంటే మీరనే రకంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెప్పని నెట్టుకుంటున్నాయి. ఇక పూర్తి స్థాయి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకమునపే పాలమూరు రంగారెడ్డి పంప్ హౌజ్ నీట మునిగిపోయింది. సుమారుగా పంప్ హౌజ్లో భాగమైనటువంటి ప్రాజెక్టు వట్టెం వద్ద టన్నెల్ నుంచి పంప్ హౌజ్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. పంప్ హౌజ్ లోపలే సుమారుగా 10 కోట్ల విలువైనటువంటి మెషినరీలు ఉన్నాయి. ఈ పూర్తిగా కూడా ఆ వరదలో చిక్కుకుపోయాయి. పూర్తిగా ఒక 10 కోట్ల రూపాయల నష్టం జరిగి ఉంటుందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇతర మెషినరీలన్నీ కూడా అక్కడే లోపల నీట మునిగిపోయాయి. ప్రస్తుతం అధికారులు బయటికి నీటిని తోడుతున్నారు. సంఘటనా స్థలం నుంచి అంటే పాలమూరు ప్రాజెక్టుకి సంబంధించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఆ ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి మణికంఠ అందుబాటులో ఉన్నారు. ఎస్ మణికంఠ, సో ఇంకా ఏమాత్రం కూడా పూర్తి కాలేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి, ఇంకా కూడా నిర్మాణం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా అక్కడ నిర్మాణం కొనసాగుతున్న మధ్యలోనే పంప్ హౌజ్ నీట మునిగిపోయింది. సుమారుగా మెషినరీని కూడా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. అంటే పూర్తి నిర్మాణం కాకమునిపే ప్రాజెక్టు పరిస్థితి ఈ రకంగా ఉంటే ఇంకే రకంగా ఊహించవచ్చు భవిష్యత్తులో, అధికారులు ఏం చెప్తున్నారు? ఉమ్మడి పాలమూరు జిల్లాను వర్షాలు ముంచెత్తిన నేపథ్యంలో ఒకసారిగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో భాగమైనటువంటి వట్టెం దగ్గర ఉన్నటువంటి రిజర్వాయర్ ఏదైతే ఉందో, వెంకటాద్రి రిజర్వాయర్ దగ్గరికి ఒకసారిగా వరద నీరంతా కూడా పోటెత్తడం జరిగింది. పూర్తిగా దాదాపుగా 34 కిలోమీటర్ల వరకు కూడా ఈ వాటర్ అంతా కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఈ ప్యాకేజ్ లో భాగంగా ఉన్నటువంటి ప్యాకేజ్ 7 ప్యాకేజ్ 8 ట్విన్ టన్నెల్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లోకి 34 కిలోమీటర్ల వరకు కూడా పూర్తిగా వరద నీరంతా కూడా వచ్చి చేరింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్నటువంటి వెంకటాద్రి రిజర్వాయర్ లోకి వర్షపు నీరంతా కూడా వచ్చి చేరిన నేపథ్యంలో పూర్తిగా అక్కడ ఉండేటటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా తడిచిపోయినటువంటి పరిస్థితి. దాదాపుగా 10 కోట్ల రూపాయల వరకు కూడా నష్టం వాటిల్లినట్టుగా పూర్తిగా ప్రధానంగా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేది పూర్తిగా పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి కావచ్చు, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుని ప్రారంభించినటువంటి పరిస్థితి. ప్రాజెక్టు ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో పూర్తి కానప్పటికీ కూడా ఇది 2వ మారు. గతంలో కూడా ఒకసారి ఇదే రకంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లో భాగంగా ఉన్నటువంటి నిర్మించినటువంటి ప్రాజెక్టులోకి ఒకసారిగా టన్నెల్లోకి వరద నీరంతా కూడా వచ్చి చేరిన నేపథ్యంలో అప్పుడు కూడా దాదాపుగా 2 నుంచి 3 పంపులు కూడా పూర్తిగా నీట మునగడంతో ఆ పంపులు కూడా పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితి. మరోసారి ఇప్పుడు వర్షాలు భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఒకసారిగా వట్టం దగ్గర ఉన్నటువంటి వెంకటాద్రి రిజర్వాయర్ వద్దకు పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా వచ్చి చేరినటువంటి పరిస్థితి. ఆ వర్షపు నీరందరినీ కూడా బయటికి ఎత్తిపోసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా టన్నెల్ లోపలికి వరద నీరంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి చేరిన నేపథ్యంలో దాదాపుగా ఇప్పటి వరకు ప్రాథమికంగా 10 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో నీరంతా బయటికి ఎత్తివేస్తే గానీ లోపల ఎటువంటి నష్టం జరిగింది, ఎంత మేర నష్టం జరిగి ఉంటుంది అనేది ఒక అంచనా వేయడానికి వస్తుంది. కానీ ఎవరు ఊహించినట్టుగా ఒకసారిగా వర్షము భారీ వర్షాలు కురవడం, దాంతోపాటు వరద నీరంతా కూడా రాత్రికి రాత్రి ఈ వెంకటాద్రి రిజర్వాయర్ లోకి వచ్చి చేరిన నేపథ్యంలో పెద్ద ఎత్తుగాన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో భాగమైనటువంటి ఈ రిజర్వాయర్ ఏదైతే ఉందో ఇక్కడ పెద్ద ఎత్తున నష్టం జరిగింది అనేది పూర్తిగా ప్రధానంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే పాలమూరు రంగారెడ్డిపై మొదటి నుంచి విమర్శలు వస్తున్నాయి. అటు బీఆర్ఎస్ పార్టీ హయాంలో కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా ఒకరిపై ఒకరు ప్రధానంగా విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. కానీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మాత్రం ముందుకు తీసుకెళ్లట్లేదు. ప్రధానంగా అధికార పార్టీలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసుకోవడానికే పరిమితం అయ్యాయి. కానీ ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు అందించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించడం లేదనేది స్థానికంగా జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఏదేమైనా ఉమ్మడి జిల్లాలో సాగునీరు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఇప్పటికీ నత్త నడకన కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయినా మూలుగుతున్న నక్కపై తాటికాయ పడ్డట్టుగా ప్రతిసారి వర్షాలు కురిసిన ప్రతిసారి ఎక్కడో చోట ఈ రిజర్వాయర్ లోకి వాటర్ వెళ్ళడం, అక్కడ కోట్ల రూపాయల ప్రజాధనం వృధా కావడం, ప్రజాధనంతో ఏర్పాటు చేసేటటువంటి ప్రాజెక్టులో పూర్తిగా అక్కడ ఉండేటటువంటి మోటార్లు కావచ్చు, అక్కడ ఉండేటటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా
నీట మునిగిన నేపథ్యంలో కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. దీన్ని ముందుగానే అధికారులు ఎందుకు అంచనా వేయలేకపోతున్నారు? గతంలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఇదే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో భాగమైనటువంటి ఒక ప్రాజెక్టు దగ్గరికి, కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రాజెక్టు దగ్గరికి మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు చిందంగా పాలమూరు రంగారెడ్డిపై అనేక ఊహాగానాలు, అనేక వార్తలు చక్కెర కొడుతున్న నేపథ్యంలో తాజాగా దానికి సంబంధించిన పంప్ హౌస్ నీట మునగడం అనేది అధికారులు ఎటువంటి విశ్లేషిస్తున్నారు? ఇప్పటిదాకా అధికారులు అయితే ఈ ఘటనపై స్పందించట్లేదు. మరో అంశం ఏంటంటే అక్కడికి ఎవరిని కూడా అనుమతించట్లేనటువంటి పరిస్థితి, ఎందుకంటే పూర్తి స్థాయిలో నష్టం జరిగింది అనేటటువంటి కోణంలో రకరకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అధికారులు అయితే దీనిపై ఇప్పటిదాకా స్పందించలేదు. మరి అధికారులు ఏ రకంగా స్పందిస్తారు అనేది వేచి చూడాలి. మొత్తానికైతే వర్షము తాకిడి పెరుగుతుంది, భారీ వర్షాలు కురుస్తున్నాయి, వరద నీరంతా కూడా పోటెత్తుతుంది. కాబట్టి ఈ రిజర్వాయర్లోకి కూడా నీరు, వరద నీరు వచ్చేటటువంటి ప్రమాదం ఉందనే అంశాన్ని ఎందుకు అధికారులు ముందుగానే గ్రహించలేకపోయారు? ఎందుకు ఈ వరద ప్రవాహానికి ఆనకట్ట వేయలేకపోయారు? ఈ ప్రమాదాన్ని ముందుగా అంచనా వేయలేకపోయారా, లేకపోతే ఏం జరిగింది అనేది అయితే పూర్తిగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. దీనిపై అధికారులు ఎట్లా స్పందిస్తారు అనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే గతంలో కూడా చూసాము, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైనటువంటి రిజర్వాయర్లోకి వరద నీరు వచ్చిన నేపథ్యంలో పూర్తిగా మోటార్లన్నీ కూడా నీట మునిగి కోట్ల రూపాయల నష్టం అప్పుడు కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా ఆ ప్రాజెక్టులు, అప్పుడు నీట మునిగినటువంటి ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో ఆ మోటార్లన్నీ కూడా పనిచేయనటువంటి పరిస్థితి. మరోసారి ఇప్పుడు వట్టం దగ్గర ఉన్నటువంటి ఈ రిజర్వాయర్లోకి వరద నీరు అంతా కూడా వచ్చి చేరిన నేపథ్యంలో మరి ఇక్కడ ఎటువంటి నష్టం జరిగింది, ఇక్కడ ఎన్ని కోట్లు నష్టం జరిగింటుంది, దీన్ని పునరుద్ధరించడానికి ఇంకా ఎంత టైం పడుతుంది అనేది వేచి చూడాలి మనం. రైట్, థ్యాంక్ యూ మణికంఠ. సో మొత్తం మీద నాగర్ కర్నూలు జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా పాలమూరు రంగారెడ్డి పంప్ హౌస్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైనటువంటి వట్టెం వద్ద టన్నెల్ నుంచి సర్జుపూల్లోకి పంప్ హౌస్కి భారీగా వరద నీరు చేరుతోంది. ఇక పంప్ హౌస్ చాలా వరకు లోపలే మెషినరీలు ఉన్నాయి. సుమారుగా 10 కోట్ల రూపాయల భారీ ఆస్తి నష్టం జరిగింది అనేది అధికారులు అంచనా వేస్తున్నారు. సో ప్రస్తుతం నీటిని బయటికి తోడే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఇక ప్రాజెక్టు పూర్తే కాలేదు, ప్రాజెక్ట్ లో ఎట్టి పరిస్థితుల్లో కూడా తవ్వకాల నీళ్ళ ఎత్తిపోతలకు సంబంధించి అంశం ఇంకా కూడా వివాదం కొనసాగుతూ ఉంది. మీరంటే మీరనే రకంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నెప్పనెట్టుకుంటున్నాయి. ఇక పూర్తి స్థాయి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకమునపే పాలమూరు రంగారెడ్డి పంప్ హౌస్ నీట మునిగిపోయింది. సుమారుగా పంప్ హౌస్ లో భాగమైనటువంటి ప్రాజెక్టు వట్టెం వద్ద టన్నెల్ నుంచి పంప్ హౌస్ లోకి భారీగా వరద నీరు చేరుతోంది. పంప్ హౌస్ లోపలే సుమారుగా 10 కోట్ల విలువైనటువంటి మెషినరీలు ఉన్నాయి. ఈ పూర్తిగా కూడా ఆ వరదలో చిక్కుకుపోయాయి. పూర్తిగా ఒక 10 కోట్ల రూపాయల నష్టం జరిగి ఉంటుందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇతర మెషినరీలన్నీ కూడా అక్కడే లోపల నీట మునిగిపోయాయి. ప్రస్తుతం అధికారులు బయటికి నీటిని తోడుతున్నారు. సంఘటనా స్థలం నుంచి, అంటే పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆ ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి మణికంఠ అందుబాటులో ఉన్నారు. ఎస్ మణికంఠ, సో ఇంకా ఏమాత్రం కూడా పూర్తి కాలేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించి, ఇంకా కూడా నిర్మాణం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా అక్కడ నిర్మాణం కొనసాగుతున్న మధ్యలోనే పంప్ హౌస్ నీట మునిగిపోయింది. సుమారుగా మెషినరీని కూడా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. అంటే పూర్తి నిర్మాణం కాకమునిపే ప్రాజెక్టు పరిస్థితి ఈ రకంగా ఉంటే ఇంకే రకంగా ఊహించవచ్చు భవిష్యత్తులో? అధికారులు ఏం చెప్తున్నారు? మనది ఉమ్మడి పాలమూరు జిల్లాను వర్షాలు ముంచెత్తిన నేపథ్యంలో ఒకసారిగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో భాగమైనటువంటి వట్టెం దగ్గర ఉన్నటువంటి రిజర్వాయర్ ఏదైతే ఉందో, వెంకటాద్రి రిజర్వాయర్ దగ్గరికి ఒకసారిగా వరద నీరంతా కూడా పోటెత్తడం జరిగింది. పూర్తిగా దాదాపుగా 34 కిలోమీటర్ల వరకు కూడా ఈ వాటర్ అంతా కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదైతే ఈ ప్యాకేజ్ లో భాగంగా ఉన్నటువంటి ప్యాకేజ్ 7, ప్యాకేజ్ 8 ట్విన్ టన్నెల్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లోకి 34 కిలోమీటర్ల వరకు కూడా పూర్తిగా వరద నీరంతా కూడా వచ్చి చేరింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్నటువంటి వెంకటాద్రి రిజర్వాయర్ లోకి వర్షపు నీరంతా కూడా వచ్చి చేరిన నేపథ్యంలో పూర్తిగా అక్కడ ఉండేటటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా తడిచిపోయినటువంటి పరిస్థితి. దాదాపుగా 10 కోట్ల రూపాయల వరకు కూడా నష్టం వాటిల్లినట్టుగా పూర్తిగా ప్రధానంగా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేది పూర్తిగా పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి కావచ్చు, నల్గొండ
జిల్లాలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ ని ప్రారంభించినటువంటి పరిస్థితి. ప్రాజెక్టు ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో పూర్తి కానప్పటికీ కూడా ఇది రెండవ మారు. గతంలో కూడా ఒకసారి ఇదే రకంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఉన్నటువంటి నిర్మించినటువంటి ప్రాజెక్టులో